아니 주말은 내내 సూపర్ చప్పట్లు ఇంకొంచెం గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను మైక్ లేకుండా ఇంత గట్టిగా మాట్లాడుతున్నానుగా సూపర్ ఎనర్జీ పోస్టర్ చూసేసాం అండ్ ఆ తర్వాత ఇంకా సాంగ్ కూడా రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది yes ఒకసారి మైక్ ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నానండి అంటే నా గొంతు పెద్దగా ఉందని నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ సో మోషన్ పోస్టర్ చూసేసాము నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చున్నట్టు ఉందండి నిజం చెప్పండి మీరే నాది ఒక్కసారి మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో రేవంత్ నెక్స్ట్ సో టైటిల్ సాంగ్ ఎలా ఉండబోతుందని అందరు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను పోస్టర్ అయితే సూపర్ గా ఉంది అండ్ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి ఎస్పెషల్లీ టిఎఫ్సిసి ఫౌండర్ అయిన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను స్టేజ్ మీదకి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి సార్ ని ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాను బొకేతో టైటిల్ సాంగ్ లాంచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టైటిల్ సాంగ్ ప్లీజ్ వచ్చాడు పవర్ స్టార్ ఫ్యాన్ కళ్యాణు అంటేనే పారా హుషార్ వచ్చాడు వచ్చాడు పవర్ స్టార్ ఫ్యాన్ కళ్యాణు అంటేనే పారా హుషార్ Thank you.
ఇలానే చూస్తుంటారు. ఎవరైనా పవర్ స్టార్ ఫ్యాన్ అయితే పవర్ అంతా ఇలానే ఉంటుందని అంటుంటారు. పవనే ఒక వ్యసనము, పవనే ఒక భేదము, పవనే ఒక పయనము, అదే అదే నేను కోరి నడుచుకుంటున్నాను. కళ్యాణు జనసేన కదిలొస్తాను, ఆ పవని సంపవరేంటో చూపిస్తాను. వచ్చాడు వచ్చాడు పవర్ స్టార్ ఫ్యాన్, కళ్యాణు అంటేనే పారా హుషార్. నీ స్టైల్ చూస్తే మా పిల్లంతా కోలే చేసేరా, నీ స్టెప్ వేస్తే భూగోళం పై దుమ్మే రేగేరా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నీతి నిజాయితీలో తననే ఫాలోనే అవుతాను. తన సినిమా వస్తే చాలు ఈల వేసి కొల చేసి రచ్చ రచ్చే చేస్తాను. ఎవడైనా బ్యాంకులో టిక్కెట్లు అమ్మితే అంటే తీస్తాను. నా పేరు కళ్యాణు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సూపర్, ఇంత మాస్ ఎనర్జెటిక్ టైటిల్ సాంగ్ కి ఇంతే నా రెస్పాన్స్. ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. మరొకసారి గట్టిగా థ్యాంక్ యూ. ఓకేనండి, వాళ్ళైతే వాళ్ళ పనిలో ఉన్నారు. ఈ లోపల మీరు కొంచెం బోర్ అవ్వకుండా నేను ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను. సాంగ్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్, అదే కట్అవుట్ ఉంటే కంటెంట్ ఆటోమేటిక్గా కనపడుతూ ఉంటుంది. సో ఆ పోస్టర్స్లో మనకి బాడీ లాంగ్వేజ్, హీరో గారి బాడీ లాంగ్వేజ్ ఎంత చక్కగా కనపడుతుందంటే, పవన్ కళ్యాణ్ గారిలో నిజంగా ఆ బాడీ ఎనర్జీ, ఆ ఎనర్జీ ఫ్లో ఎలా అయితే ఉంటుందో ఆ కట్అవుట్లో కూడా అలాగే నాకు కనపడింది. సో మూవీ కూడా అంతే బాగా హిట్ అవుతుందని డెఫినెట్గా నేను ఆశిస్తున్నాను. అండ్ అంతేకాకుండా మనం పోస్టర్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ పోస్టర్ కాకుండా జనరల్గా మనం న్యూస్లో అవి చూస్తూ ఉంటాం, న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. కానీ న్యూస్ చాలామంది చూస్తూ ఉంటాం, కానీ అక్కడ కింద టైటిల్స్, పైన ఒక టైటిల్ కింద ఒక టైటిల్, సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి. న్యూస్ ఏమో ఒకటి చెబుతూ ఉంటారు, ఇంకో టైటిల్స్ ఏమో డిఫరెంట్గా వస్తుంటాయి. అది ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాటి గురించి ఇప్పుడు చిన్న డిస్కస్ చేస్తాను. ఒక చిన్న ఇది, డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసులు దొరికిన యూత్ కింద టైటిల్ వస్తుంది. రేటులు ధరలు తగ్గించాలంటూ గొడవ చేస్తున్న పెద్దవాళ్ళు, జనసంచారం. టైటిల్ ఏమో కిందేమో ఒకటి వస్తుంటుంది, పైన ఏమో స్క్రోలింగ్ కింద వస్తుంటుంది. మనం గమనించు ఒకసారి. సో మామూలుగా వస్తుంది ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన యువత ఎటువైపు వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు రోజు రోజుకి చెడిపోతున్నారు, గబ్బు లేపుతున్న పబ్ కల్చర్ ఇలా చెబుతూ ఉంటారు. సో గబ్బు లేపుతున్న పబ్ కల్చర్, ఓహో నిజమాంగ. కింద చూస్తే సబ్ టైటిల్స్ వస్తాయన్నమాట, అది పేరెంట్స్ చదువుతుంటారు. ధరలు తగ్గించాలంటూ కోరుతున్న జనాభా, ధరలు తగ్గిపోతే ధర్నాలు చేస్తూ ఉంటున్న పెద్దవాళ్ళు. సో ఇది కామెడీగా ఉంటుంది అనమాట. అదేంటి గబ్బు లేపుతున్న పబ్ కల్చర్ అన్నారు, మందు రేట్లు తగ్గించాలని చెప్పి పేరెంట్స్ కోరటం ఏంటి? ఓకే బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి చిన్న చిన్న అబ్జర్వ్ చేస్తుంటాం మనం. సో ఇలాంటి చిన్న చిన్న అబ్జర్వ్ చేస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. అండ్ పోస్టర్ రైట్, కంటెంట్ ఉన్న కట్అవుట్ ఇదే మరి. చాలా కట్టుకట్ అంటే ఒక ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టుగానే ఉంది. నిజంగా పోస్టర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా ఫోటో తీసి పెట్టినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే మాటలు అనుకుంటున్నావా?
కావాలంటే మేము ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంటాం, అంతేనండి. రైట్. ఈ లోపల ఇంకొక చిన్న ఎంటర్టైన్మెంట్ చేస్తానండి. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇప్పుడు నాకు ఎక్కువగా, ఎందుకంటే ప్రెసెంట్ అదే నడుస్తుంది కాబట్టి. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎప్పుడో దొరుకుంటా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కొంచెం ఏదో అలరించి రంగరించి చేస్తున్నాను. ఒక ముగ్గురు కుర్రాలు ఏమైందంటే అలా డ్రంక్ అంటే తాగిన తర్వాత రోడ్డు మీద వెళ్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే మొత్తం యూత్ మొత్తం ఏం చేస్తాం, జనరల్గా మనం ఇద్దరు కాదు బైక్ మీద, ముగ్గురు నలుగురు కూడా ఎక్కుతాం ఒకసారి. సో ఏం చేశారంటే కుర్రాలు ఒక ఐదుగురు బైక్ మీద వెళ్తున్నారు, పోలీసులు పట్టుకున్నారు. అరే ఏంట్రా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కాకుండా త్రిబుల్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డ్రైవ్ చేస్తున్నారు. సో కౌంట్ చేస్తే 1, 2, 3, 4 అంటాడు. కట్ చేస్తే అదేంది 1, 2, 3, 4, 5, 6 సార్ ఇంకోటి మిస్ అయ్యారు సార్, ఆరుగురు సార్. అరే ఏంట్రా బుగ్గురు వేస్తేనే త్రిబుల్స్ అని ఫైన్ చేస్తాం, ఆరుగురు ఏంట్రా అంటాడు. సార్ సారీ సార్, ఏదో తాగేసి అలా డ్రైవ్ చేస్తున్నాడు. సరే లైసెన్స్ తీయండి. లైసెన్స్ లేదు సార్, ఇంట్లో ఉంది సార్. సరే ఆర్సీ తీయండి. ఆర్సీ అరే నువ్వు తేలేదా, అరే నువ్వు తీసుకురాలేదా, అరే సురేష్ గారి బండి తీసుకొచ్చావా మనం, మన బండి కాదా అంటాడు. అరే మన బండి కాదురా అని చెప్పేసి వాళ్ళు షాక్ అవుతారు. సరే పొల్యూషన్ చెక్ తీయండిరా, పాకెట్లో సిగరెట్ ప్యాకెట్ ఇంత లావుగుంటుంది. అరే మీరే సగం పొల్యూషన్ చేస్తున్నారు రోడ్డు మీద, ఇంకా మీ దగ్గర పొల్యూషన్ చెక్ ఎక్కడ ఉంటుందిరా, వదిలేండి అంటాడు. సరే ఏముందా క్యాష్ అంటాడు. సార్ చినిగిపోయిన 10 రూపాయల నోటు. చీ మీ బతుకారే ఇది కాదురా, బండి పక్కన పెట్టేసి మీరు వెళ్ళిపోండిరా అంటాడు. సరే బండి పక్కన పెట్టేసి నవ్వుకుంటూ సురేష్ గారి బండి దొరికిపోయింది, మనం ఎస్కేప్ అంటూ వాళ్ళు జంప్ అయిపోతారు. సో ఇలా డిఫరెంట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో నీలాంటి ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి కూడా. శ్రీకాంత్ సినీ ప్రొడక్షన్స్ అండ్ హర్ష సినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ సాంగ్ లాంచ్ కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీమతి కవిత గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, టిఎఫ్సిసి ఫౌండర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కృష్ణ తేజ గారు ఆన్ టు ద స్టేజ్. సార్ కొంచెం గట్టిగా క్లాప్స్ డైరెక్టర్ గారి కోసం, ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా స్క్రీన్ మీద చూపించినట్టుగా ట్రై చేస్తున్నారు. సూపర్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీకాంత్ గారు అండ్ చంద్రమోహన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సార్ బ్యాక్ బోన్ ప్రొడ్యూసర్ అంటేనే మూవీకి బ్యాక్ గ్రౌండ్, అలాంటి ప్రొడ్యూసర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కోసం సార్ ప్లీజ్. చంద్రమోహన్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంత మాస్ టైటిల్ సాంగ్ మనకు అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ రోజు ఇక్కడ లేకపోతే నేను హర్ట్ అవుతాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా. జై సూర్య గారు ఆన్ టు ద స్టేజ్. సూపర్. రామకృష్ణ గౌడ్ గారు, ఫ్యూ వర్డ్స్ అబౌట్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ సాంగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈనాటి శ్రీకాంత్ సినీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన శ్రీకాంత్ ప్రొడ్యూసర్గా చంద్రమోహన్, అలాగే డైరెక్టర్ కృష్ణతేజ గారు, ఈ సినిమాలో హీరో కళ్యాణ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన
మా కవిత గారు, అలాగే డైరెక్టర్ సాగర్ అన్న గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ఛానల్స్ అలాగే ప్రెస్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక మంచి స్టార్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న కళ్యాణ్, అచ్చంగా పవన్ కళ్యాణ్ పోలికలో ఉన్న హీరో వారు, నేను ఎంటర్ కాగానే చూశాను, అవి డిజైన్ చూస్తే మాత్రం సేమ్ పవన్ కళ్యాణ్ వస్తున్నాయి ఏంటి అనుకున్నా. ఇక్కడికి సేమ్ బ్రహ్మాండంగా ఉంది, గ్లాసెస్ పెడితే మాత్రం లుక్ సేమ్ ఉంది, కొంచెం గ్లాస్ తీస్తే కొంచెం తేడా ఉంది, కానీ గ్లాసెస్ పెడితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ లాగానే ఉన్నాడు. యాక్టింగ్ కూడా ఆయనలాగే ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి ఎలా చేశాడు, సాంగ్ విజువల్స్ లేవు, అన్నీ పవన్ కళ్యాణ్ వేశారు. అంటే మాకు చూపించొద్దు, డైరెక్ట్గా సినిమాలు చూపిద్దాం అనుకున్నారేమో. ఓకే, ఆయనను పోస్టర్లో ఎలాగైతే ఇమిటేట్ చేసి ఎలా ఉందో, నీ డ్యాన్స్ యాక్టింగ్ కూడా అలా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు తెలుగు ప్రజలలో ఒక మంచి క్రేజ్ ఉంది, యూత్లో ఆయన అభిమానుల్లో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది వారికి. కాబట్టి ఆయనను అనుకరించి ఆయన యాక్టింగ్ సేమ్ డ్యాన్స్ పర్ఫెక్ట్ చేస్తే నువ్వు పెద్ద హిట్ అవుతుంది సినిమా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చాలామంది వాళ్ళ అభిమానులు చూస్తే చాలు నీ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఎందుకంటే సినిమా క్రేజ్ పైన ఇండస్ట్రీకి వచ్చిన నిర్మాతలు కానీ అలాగే డైరెక్టర్ కానీ చేసే విధానంలో ఇబ్బంది ఏముండకుండా దానికి తగ్గట్టుగా సినిమా చేస్తే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈరోజు కొత్త వాళ్ళైనా సబ్జెక్ట్ బాగుండి కథ నచ్చితే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. కాబట్టి ఈ మధ్యకాలంలో అయితే చాలా కొత్త సినిమాలు, కొత్త హీరోలు చేసిన సినిమాలు, చిన్న సినిమాలు హిట్స్ అవుతూ ఉన్నాయి. ఆకోకే ఇది కూడా రావాలని నేను కోరుకుంటా ఉన్నా. అలాగే ఇందులో ఉన్న ఒక్క సాంగ్ అయినా చాలా బ్రహ్మాండంగా చేశాడు మా జయసూర్య, చాలా చాలా బాగుంది, మంచి బీట్ ఉంది సాంగ్లో. తప్పకుండా ఈ సాంగ్ ఆయన అభిమానులు కూడా బాగా ఆదరిస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ కూడా తగ్గకుండా చాలా బాగా చేశాడు జయసూర్య గారు. ఎందుకంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సాంగ్తో పాటు అలాగే సినిమాను కూడా కంప్లీట్ చేసి ఈ మూవీకి మంచి క్రేజ్ తీసుకొచ్చి మంచి పబ్లిసిటీ చేసి సినిమాను రిలీజ్ చేయాల్సిందిగా నేను ప్రొడ్యూసర్స్ కోరుతా ఉన్నా. ఎప్పుడైనా మంచి పబ్లిసిటీతో రిలీజ్ అయితే తప్పకుండా సినిమా చూడడానికి ప్రేక్షకులు డెఫినెట్గా ఉంటారు. కానీ సినిమా రిలీజ్ అవుతున్నట్టు తెలిస్తేనే ఎవరైనా రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఈ మధ్యలో నిర్మాతలు ఏంటంటే పబ్లిసిటీ లేకుండానే వారం ముందు 10 రోజుల ముందు డేట్ ఇస్తూ ఉన్నారు. అసలు చాలామందికి సినిమా రిలీజ్ అవుతున్నట్టు తెలియదు, అసలు తెలియనప్పుడు సినిమాకు ఎలా వెళ్తారు. ఈరోజు కూడా నేను యాడ్ చూశాను ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ వీక్ రిలీజ్ అని, అసలు పబ్లిసిటీ లేదు దానికి, నేనే ఆడియో రిలీజ్కి వెళ్ళింటి. కానీ పబ్లిసిటీ ఆ రోజు కూడా చెప్పాను, నేను పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయండి అని. కానీ ఈరోజు చూసి 7వ తారీఖు సినిమా రిలీజ్ అని, ఏదో మూవీ ఈరోజు దాంట్లో ఉంది. కానీ అంటే నాకే గుర్తులేదు, అసలు పబ్లిసిటీ లేకుంటే జనాలకు ఎలా గుర్తుంటుంది. కాబట్టి దయచేసి మీరు అలా మాత్రం చేయకండి, మంచి పబ్లిసిటీ చేయండి సినిమాని, డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ సినిమా రిలీజ్ అవుతున్నట్టు మాత్రం తెలియాలి. అలాగే ఈ సినిమాకు మీకు ఎలాంటి సహకారం కావాలని చెప్పండి, నా వంతు సహకారం 100% సపోర్ట్ చేస్తా. కళ్యాణ్, నువ్వు తెలంగాణ పవన్ కళ్యాణ్గా తప్పకుండా పూర్తి సహకారం ఉంటుంది. సినిమాని మాత్రం బాగా తీయండి, బాగా పబ్లిసిటీ చేయండి, రిలీజ్ చేయండి. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ రామకృష్ణ గౌడ్ గారు. నేను హోస్ట్ చేసిన ఎన్నో ఈవెంట్స్కి సార్ గెస్ట్గా రావడం జరిగింది. చిన్న బడ్జెట్ మూవీస్కి తన వంతు సహకారం ఎప్పుడు అందిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ కవిత గారు ఫ్యూ వర్డ్స్.
కవిత గారి గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మేడం గారిని చూసినప్పటి నుంచి 1000 వరల్డ్స్ బల్బ్ లాంటి ఒక స్మైల్, ఎంతో పాజిటివ్నెస్ వాళ్ళు. ఆమె స్మైలే మన ఒక మూవీకి ఒక ఫుల్ పాజిటివ్నెస్, ఒక హిట్ కొట్టేంత ధైర్యం ఇస్తుంది ఇప్పుడు నిజంగా ఆ స్మైల్. చాలా అప్రిషియేట్ చేయాలి. గట్టిగా ఒకసారి క్లాప్స్ అండి స్మైల్ కోసం, గట్టిగా ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే ఇతర పెద్దలకి, ఈ ఆహ్వానాన్ని మన్నించి చేసిన మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీకు నా పెద్ద థ్యాంక్స్ అండి, అంత మంచి కాంప్లిమెంట్ నాకు ఇచ్చినందుకు. సో యు మేక్ మై డే. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి మా అందరి తరపున, యూనిట్ తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే హరికృష్ణ గారి పుట్టినరోజు కూడా. మీరందరూ ఏమీ అనుకోకపోతే ఒక 2 నిమిషాలు ఆయన కోసం మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈనాటి ఈ మంచి కార్యక్రమం కళ్యాణ్, మేమిద్దరం ఒకే ఊరు వాళ్ళం. తనకి చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ప్యాషన్ నాకు తెలుసు. ఎప్పుడూ అంటూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఇండస్ట్రీ మీద అభిమానంతో, ప్రేమతో, పిచ్చితో ఇండస్ట్రీకి రావడం. అలాగే ఇంతకుముందు అంటే అందరూ చెన్నైకి వచ్చేవారు, ఇప్పుడు ఏంటంటే తెలుగు వారు అందరూ కూడా హైదరాబాద్కి వచ్చి ఏదో విధంగా ఏదో తపన, ఏదో చెయ్యాలి అనే ఒక తపనతో ఊళ్ళు వదిలిపెట్టి హైదరాబాద్లో ఉండి ఏదో చేయాలనే తపనతో సాధిస్తున్నారు కూడా చాలామంది. ఇంతకు ముందు అంటే ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా కాదు. ఎవరైనా టాలెంట్ ఉండి ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇప్పుడు కథలు కానీ ఒక నటన కానీ మనం చూస్తున్నాం. ఇప్పుడు జబర్దస్త్ టీమే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా ఒక కామెడీ ట్రాక్లోని హీరోస్గా కానీ ఒక దెయ్యాల సినిమాలు కానీ ఏదో ఒక దాంట్లోని వాళ్ళు రాణించడం మనం చూసాం. కాబట్టి టాలెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ కళామ తల్లి ఆహ్వానిస్తుంది. అలాగే అభిమానులు కూడా, ప్రజలు కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ పిక్చర్స్ సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. ఆ గోవకు చెందిన కళ్యాణ్ ఏంటంటే తనకి పవన్ గారంటే చాలా పిచ్చి. ఒకరోజు నేను అడిగాను, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, మీకు ఎందుకండి అంతా ఎప్పుడు చూసినా మేడం నాకు పవన్ గారంటే ప్రాణం, పవన్ గారంటే ప్రాణం, చేస్తే నేను ఆయన పేరు పెట్టే నేను మూవీ చేస్తాను మేడం అని అంటే ఎందుకు అంటే ఎందుకో తెలియదు మేడం, ఆవిడంటే ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన అంటే పిచ్చి. ఆయన సినిమాలు నేను ఎన్నిసార్లు చూస్తానో నాకే తెలియదు. ఇంట్లో కూడా నన్ను గొడవలు పెడుతూ ఉంటారు. ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ అవుతుందంటే ఈయన 1 వారం రోజులు కనిపించరు. సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే కావాలండి నిజంగా. మా నటీనటులు అందరం కూడా ఏమనుకుంటామంటే ఇంత పిచ్చి అభిమానులు ఉన్నందుకే ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలోని రాణించగలుగుతున్నారు. ఏ హీరోయిన్ అయినా ఇన్ని ఇంత సక్సెస్ అవుతుంది అంటే ఇంత మంచి పిచ్చి అభిమానులు ఉండబట్టే. కాబట్టి మనం నిజంగా హర్షించదగ్గ విషయం అండి, ఒక అభిమాని నటిస్తూ ఒక సినిమా తీస్తున్నారు అని అంటే మామూలు విషయం కాదండి. కాబట్టి మనం దాన్ని ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే చంద్రమోహన్ గారికిను, కృష్ణతేజ గారికి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. పవన్ ఏంటంటే పవన్ గారి అభిమానిగా ఉండి కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్
పవన్ అనే టైటిల్ కూడా మీరు చూడండి. ఇంతకుముందు తను 3-4 ఇయర్స్ ముందు కలిసినప్పుడు నాకు ఆ జనసేన లోగో లేదు, అవునా? ఆ లోగో లేదు, లోగో లేకుండా ఆయన ఎంబ్లెమ్ చేసి చూపించారనమాట, మేడం నేను ఇది చేస్తున్నానని. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ అయ్యాయి కాబట్టి దాంట్లో మళ్ళీ అదే నేను షాక్ అయ్యాను, ఏంటి జనసేన లోగో కూడా పెట్టేశారు అంటే. సో ఎంత అప్డేటెడ్గా ఆయన ఫాలో చేస్తున్నారు, ఎంత అప్డేటెడ్గా ఉన్నారంటే ఒక అభిమాని చూస్తే ఒక మైన్యూట్ పాయింట్ కూడా వాళ్ళు వదిలిపెట్టరనమాట. సో అంత చక్కగా అంత ప్రాణం పెట్టుకున్న ఒక అభిమాని డెఫినెట్గా పవన్ గారు కూడా మెయిన్ ఆడియో రిలీజ్కి దానికి పవన్ గారు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ ఏదైతే ఈ ప్రయత్నం చేస్తున్నారో పవన్ గారికి డెఫినెట్గా చూపించాలని కూడా నేను అనుకుంటున్నాను. ఆయనకి కనుక ఈ విషయం తెలిస్తే ఇంత పిచ్చి అభిమాని నాకున్నాడు అని డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కళ్యాణ్ గారు. ఈరోజు జయసింహ గారు మేము ఇంతకుముందు 2-3 మూవీస్ ఆయన సాంగ్స్ ఆడియో రిలీజ్ కూడా మేము వచ్చాము యాజ్ అ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఏంటంటే ఫస్ట్ డెబ్యూ కృష్ణతేజ గారు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఒక తపనతో ఉన్నవాళ్ళు, ఒక దాహంతో ఉన్నవాళ్ళు, డెఫినెట్గా ఈ మూవీని సక్సెస్ చేస్తారని నమ్మకం నాకుంది. నేను కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ ఒక గ్రే ఒక అభిమాని ఒక నటుడి ఒక గొప్ప నటుడి అభిమాని సినిమాలో నేను నటించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. ఐ రియలీ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. దానికి తప్పకుండా మీరందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. సాగర్ గారు సారీ చెప్పమన్నారు, ఆయన బ్లెస్సింగ్స్ తప్పకుండా ఈ సినిమాకు ఉంటాయి, ఈ సినిమా సక్సెస్కి ఆయన తోడు కూడా ఉంటారని ఒక మాట ఆయన మాటగా చెప్పమన్నారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కవిత గారు. అండ్ సార్ ఎక్కువ టైం తీసుకున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, బట్ ఒక చిన్న మాట చెప్తాను సార్. సినిమా అంటే ఒక ప్యాషన్, కవిత గారు చెప్పినట్టు ఒక పిచ్చి, ఒక అభిమాన హీరో మీద అది ఎంత పెయిన్ అంటే, ఒక పక్క పెళ్ళైన వాళ్ళు అయితే ఇంట్లో పిల్లలు తిడుతూ ఉంటారు, ఏం చేయవు ఏం సంపాదించు ఎందుకు అని, పెళ్ళి అవ్వకపోతే ఏమో పేరెంట్స్ ఇంకెన్ని రోజులు కష్టపడతావు అని. సో ఆ పెయిన్ మొత్తాన్ని కూడా అలా. సో నార్మల్గా ఇందాక రామకృష్ణ గౌడ్ గారు అన్నట్లు పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మూవీకి. సో మన కళ్యాణ్ గారు లాంటి ఫ్యాన్స్ కొన్ని వేలల్లో లక్షల్లో ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారికి. సో వాళ్ళందరూ కూడా సినిమా చేయలేకపోవచ్చు. సో వాళ్ళందరూ మన టైటిల్ సాంగ్ రేపటి నుంచి డబ్ స్మాష్లు రచ్చరైసిపోతాయి నాకు తెలుసు సోషల్ మీడియాలో. సో అదే పబ్లిసిటీ అయిపోతుంది. సో నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంత మంచి టైటిల్ సాంగ్ మనకు అందించినటువంటి జయసూర్య గారు, ఫ్యూ వర్డ్స్. కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్, మోషన్ పోస్టర్ అండ్ సాంగ్ లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ ప్రధాన్ రామకృష్ణ గౌడ్ గారికి, కవితా మేడం గారికి, సాగర్ గారికి, విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్, ఈ కళ్యాణ్ అనే పేరు గల వ్యక్తి ఎప్పుడు ఎవరైతే ఇప్పుడు హీరోగా చేస్తున్నారో ఆయన కళ్యాణ్ గారికి ఎంత పిచ్చి ఫ్యాన్ అంటే ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. ఒక పిచ్చి అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడవచ్చు. జనరల్గా ఒక కళాకారులు చిత్ర లేఖనంలో మామూలుగా బొమ్మలు గీస్తూ ఉంటారు. ఒక గిటారిస్టు ఒక గిటారు అంటే ఎంత ఇష్టమో ప్లే చేసి అతని ఫేస్ కూడా గిటార్ లాగా ఉన్నట్టు ఊహించుకొని వేస్తుంటారు. అలాగే మన కళ్యాణ్ గారు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆయన పైన ఎటువంటి అభిమానం ఉందో అంత ఇదిగా అంత రేంజ్లో ఆయన ఫేస్ కట్, ఆయన ఫీచర్స్ కూడా అలాగే ఉండిపోవడం అనేది నిజంగా అదృష్టం. నిజంగా ఇటువంటి సినిమాకి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ చంద్రమోహన్ గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో ప్రతి పాట నేను అద్భుతంగా చేసి ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి నచ్చేలాగా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సింపుల్గా స్వీట్గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ జయ సూర్య గారు. నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ చంద్రమోహన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి అందరికీ విచ్చేసిన మా డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, కవితా మేడం గారికి, మరియు మీడియా ప్రింట్ వారికి, అందరికీ స్టే పేరు పేరున వచ్చిన మీడియా మిత్రులకు అందరికీను నేను నమస్కారం తెలియజేసుకుంటుంటాను. ముందుగా కొత్తగా కళామతల్లిలో నేను లీనమవుతున్నందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి చక్కని హీరో, చక్కని స్క్రిప్ట్ దొరకడం యాజ్ ఒక ప్రొడ్యూసర్గా నాకు కొంచెం బరువు బాధ్యతలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు, కొన్ని కోట్లలో ఉన్నారు. వారి అభిమానానికి తగ్గించదగ్గట్టు నేను సినిమాని ప్రజెంట్ చేయగలనా లేదా అని చెప్పేసి అన్నట్టు ఇప్పుడు నాలో బుగులు పుట్టుకుంది. మీడియా పరంగా చెప్పాలంటే కళ్యాణ్ గారు చాలా పిచ్చి ఫ్యాన్. హీరోగా ఎందుకు, ఏంటి, ఎలా చేస్తారు అని చెప్పేసి అన్నట్టు ఒక 6 మంత్స్ మా జర్నీలో ప్రతిరోజు అప్డేట్ అయ్యేవారు. కళ్యాణ్ సార్ ఇలా చేస్తున్నారు, జనసేన సార్ ఇక్కడ వెళ్తున్నారు, ఇక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ జనసేన కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ వాళ్ళని కలుద్దాం ఇలా అని చెప్పేసి అన్నట్టు ఒక 6 నెలల జర్నీలో ఆయన పిచ్చి ఏంటో అని మొత్తం నేను నా కళ్ళారా చూశాను. ఆ కళ్ళతో సినిమా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అన్న తపన నాలో రేగింది. అది దానికి నిదర్శనమే ఈరోజు మోషన్ పోస్టర్ రిలీజు, టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే సినిమా కూడా కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకి మంచి విందు భోజనం ఇస్తాను అని చెప్పేసి అన్నట్టు సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మెయిన్ ఒక పర్సన్ ఉన్నారు, డైరెక్టర్ అంటే ఒక విజన్, ఆ విజన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంతో స్ట్రాంగ్గా నిలబడి ఆల్రెడీ ఒక హాఫ్ మూవీ కంప్లీట్ చేశారు, ఇంకా త్వరగా ఇంకా కంప్లీట్ చేసి మా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఒక 2 మాటలు. మా ఆహ్వానాన్ని మంచి మేము అడగంగానే వచ్చిన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గారు కానీ, మేడం కవిత గారు కానీ, మన డైరెక్టర్ సాగర్ గారికి కానీ, అలాగే మన మీడియా మిత్రులు, శ్రీ అభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన దేశంలో చాలామంది ఉన్నారు, కానీ ఇటువంటి ఫ్యాన్ని, ఇంత పిచ్చి ఫ్యాన్ని మీరు ఎక్కడ చూసి ఉండరండి, ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే అనుకున్న దగ్గర నుంచి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఇది కానీ మొత్తం, ఇక మీరు సినిమా చూస్తే మీరు పవన్ కళ్యాణ్ చూసినట్టే ఉంటుంది, ఆ గ్యారంటీ నేను ఇస్తాను మీకు. ప్రస్తుతం ఒక షెడ్యూల్ అయిందండి, త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ పూర్తి చేసి సినిమాని అతి త్వరలో మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నామండి. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, మేము ఎక్కువ మాట్లాడడం, ఏదైనా చేసి చూపిస్తాం అంతే. సూపర్, అదే మంచి ప్లాన్తో వస్తున్నారన్న మాత్రం అర్థమైపోయిందండి. ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు కొంచెం పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ అందరికీ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. సూపర్, ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్నా మన కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు అంటే కంటే కళ్యాణ్ బాబు అంటాం బాగుంటుందేమో కదా. సో కళ్యాణ్ బాబు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఫ్యూ వర్డ్స్. వేదికపై ఉన్న రామకృష్ణ సార్కి, కవిత మేడం గారికి, డైరెక్టర్ గారు కృష్ణదేవి గారికి, చంద్రబాబు గారికి, జయశ్వర్య గారికి నా కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు నాకు కృతజ్ఞతలు. వచ్చిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అన్నయ్య, ఈరోజు మీ పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఎక్కడున్నా సంతోషంగా హ్యాపీగా ఉండాలి, సమాజానికి మంచి సేవ చేయాలి, అది నేను కోరుకుంటున్నా. ఇక కథ విజయానికి వస్తే, నిజ జీవితంలో మూవీలో కూడా నేను ఒక పిచ్చి ప్రేమికునమాట. పవన్ కళ్యాణ్ అంటే నాకెంతో ఎనర్జీ, ఆ ఫైట్ కానీ, ఆ మాట కానీ, ఆ వాక్ స్టైల్ కానీ అంత ఎనర్జీ ఉంటుంది. సో అదే కథను నేను రాసుకుని నిజ జీవితంలో తనతో పాటు ఈ మూవీలో కూడా అదే మేనరిజం చేసుకుంటూ, హీరోకి ఒక క్లిష్ట సమస్య వస్తుంది, ఆయన స్ఫూర్తిని తీసుకుని దాన్ని నేను ఏ విధంగా పరిష్కరిస్తానన్నది ఒక మెసేజ్. ప్రస్తుత సమాజంలో సామాజిక మిగతా విషయాల్లో ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ ఇవి కానీ దీన్ని సపోర్టింగ్ ఒక మెసేజ్ ఇచ్చాం యూత్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాలాంటి కన్యాలు ఒక్కడు కాదు, 10 కాదు 100 కాదు, 100 కాదు, కోట్లు ఆయన సేవకులుగా ఉంటాం మేము. దట్ ఈస్ పవర్ స్టార్ స్టామినా. సో
ఈ సినిమాని మేము త్వరలో ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాం. అన్నయ్య మీకు బర్త్డే విషయం చెప్తూ మీ బ్లెస్సింగ్స్ గురించి వస్తాం మేము, తప్పకుండా మనం ఆశీర్వదించండి. కోట్లలో ఒక్కడిని నేను, కళ్యాణ్ని గుర్తుపెట్టుకోండి. జై పవర్ స్టార్, జై హింద్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ సాంగ్ రిలీజ్ ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అతిథులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, ముఖ్యంగా మా మీడియా మిత్రులు సహకారం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రియలీ థ్యాంక్స్ లాట్ అండి. అండ్ చెప్పాలంటే సక్సెస్ఫుల్ మాత్రం కాదు, ఎనర్జెటిక్గా జరిగింది, ఇంకా చాలా బ్యూటిఫుల్గా కూడా జరిగింది. సో పెద్దలందరూ కూడా థ్యాంక్స్ లాట్ అండ్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. శ్రీకాంత్ సినీ ప్రొడక్షన్స్, హర్షాజ్ సినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసేసుకుంది. సో సెకండ్ స్కెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసుకుని సక్సెస్ఫుల్గా మరికొద్ది రోజుల్లో చాలా తొందరగా మన ముందుకి మూవీ తీసుకొస్తారని మేమైతే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చూడాలని. సో మన ముందుకు తీసుకొస్తారని దిస్ ఇస్ త్రిపురా నిమ్మగడ్డ. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా టచ్ చేస్తే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్, ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ TFCC లైవ్. హాయ్, దిస్ ఇస్ మాల్వికా శర్మ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.